Rama Rama Jaya Raja Ram Rama Rama Jaya Sita Ram Sri Ramachandraya Namaha Sreemat Vaalmiki Ramayanamu Sundara Kandamu 85వ సర్గము సీతను గూర్చి హనుమంతుడు చింతించుట. మహాబలశాలి అయిన హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధమునర్చిన పిమ్మట వాళాగ్ని సముద్రమునందు చల్లార్చెను. ఈ విధముగా బుద్ధిశాలి అయిన ఆంజనేయ స్వామి రాక్షసులందరికీ బుద్ధి చెప్పెను. లంకా నగరము అగ్నిజ్వాలలకు భస్మమైపోవుచుండెను. అతటి రాక్షసులెల్లరూ భయముతో వణికిపోవుచున్నారు. అట్టి లంకను చూచిన పిమ్మట వానరోత్తముడైన హనుమంతుడు ఆలోచింపసాగాడు. అయ్యో, ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు పని చేశాను అని మిక్కిలి బాధపడుచు మారుతి తనను తాను నిందించుకున్నాడు. మహాత్ములైన ధీరపురుషులు తమలో పెళ్ళుబుగిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో తల్లార్చినట్టు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకుందరు. నిజముగా వారు ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైన వాడు ఎట్టి పాపములకైనను ఒడిగట్టును. అతడు గురువులను హత్య చేయుటికైనను వెనుకాడడు. కన్నుమిన్నుగానక పరుష వచనములతో సజ్జనులను సైతము నిందించును. కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును, ఇది అనకూడదు అను విచక్షణను సైతము కోల్పోవును. అట్టి వానికి చేయకూడని పని ఉండదు, అనకూడని మాట ఉండదు. సర్పము జీర్ణమైన చర్మమును కుబుసమును విడుచునట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపమును సైతము ఓదార్పుతో ఓర్పుతో అణుచుకొనిన వాడే యథార్థముగా పురుషుడు. ఈ సందర్భమున వాల్మీకి మహర్షి హనుమంతుని ద్వారా కోపాతిరేకమునకు గురి అయిన వారు ఎట్టి అనర్థములకు పాల్పడిదిరో తెలుపుచూ ఎవ్వరునూ కోపమునకు లోను కారాదు అని లోకమునకు ఒక చక్కని సందేశమును ఇచ్చుచున్నాడు. వినండి, ఛీ, నేనెంత బుద్ధిహీనుడను, ఎంత సిగ్గులేని వాడను, ఎంతటి పాపిని. ముందు వెనుకలు ఆలోచింపక సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామిద్రోహమునకు ఒడిగట్టి తిని ఈ లంక పూర్తిగా దగ్ధమయ్యున్నచో పూజ్యురాలైన సీతాదేవియు నిశ్చయముగా దహింపబడియే ఉండును. అజ్ఞాన వశమును నేను చేసిన ఈ పని వలన నా స్వామి కార్యమునకు భంగము వాటిల్లెనది. నేను లంకకు నిప్పు పెట్టుట వలన సీతామాత రక్షణకును భంగము ఏర్పడినది. దానివలన నా లక్ష్యమే దెబ్బతిన్నది. నేను చేసిన ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరైపోయినది. ముఖ్యమైన సీతాన్వేషణ కార్యము నెరవేరినది. ఇంకా సీతాదేవి సందేశమును శ్రీరామునకు వినిపింపవలసిన కార్యము మాత్రము మిగిలి ఉన్నది. కానీ క్రోధాంధుడనైన నేను మూల విచ్ఛేదమునకే సీతాదేవి ప్రాణాపాయం ఏర్పడుటకు కారకుడనయ్యాను. ఇందులో సందేహం లేదు. లంకాపురి అంతయు భస్మమైనది. దగ్ధము కాని చోటే లేదు. కనుక సీతాదేవియు తప్పక మరణించియే ఉండును. నా బుద్ధి వైపరీత్యం వలన నేను చేయవలసిన కార్యము భంగమైనచో సీతాదేవి ప్రాణములకు ముప్పే ఏర్పడినచో ఇచ్చటనే ఇప్పుడే నా ప్రాణమును త్యజించుట యుక్తమగును. నేను ఏ విధముగా అసువులను బాయిట యుక్తము? మంటలలో దూకుదునా? సముద్రమునందలి బడబాగ్రికి ఆహుతియగుదునా? లేక నా శరీరమును సాగరమునందలి జలజంతువులకు ఆహారముగా అర్పింతునా? కార్యమును పూర్తిగా భంగపరిచి బ్రతికియున్న నేను వానర ప్రభు అయిన సుగ్రీవునకు మహాపురుషులైన రామలక్ష్మణులకును నా ముఖమును ఎట్లు చూపగలను? వానరుల బుద్ధి నిలకడలేనిది అని మాట ముల్లోకములలోనూ ప్రసిద్ధము. నా పిచ్చి కోపం వలన వానర సహజ లక్షణమైన బుద్ధి చాంచల్యమును ప్రదర్శించాను కదా అనుకున్నాడు. ఇంకా ఇలా అనుకుంటున్నాడు, ఛీ, రాజ్యస్వభావము ఎంత చెడ్డది! ఇది అదుపులేనిది, చంచలమైనది. కార్యదక్షుడనైనను రజోగుణాత్మకమైన ఆగ్రహము వలన సీతాదేవిని రక్షింపలేకపోయాను. సీతాదేవి ప్రాణములకే ప్రమాదము ఏర్పడినచో ఆ రామలక్ష్మణులు ఇద్దరును తనువులు ఛేదింతురు. ఆ కారణముగా బంధువులతో కూడా సుగ్రీవుడు ప్రాణత్యాగము చేయును. ఈ వార్తలు చెవికి చేరినంతనే భ్రాతృవత్సలుడును ధర్మాత్ముడును అయిన భరతుడు శత్రుఘ్నుడు జీవించి ఉండజాలరు. ఈ విధముగా ధర్మమునకు ఆలబాలమైన ఇక్ష్వాకు వంశము నాశనమైనచో పిమ్మట ప్రజలందరూ శోక సంతాపములతో అలమటించుట తథ్యము. ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టములకు కారకుడను అగుచున్నందున నిజముగా నేను ఎంతో దురదృష్టవంతుడను. ధర్మార్థ ఫలములను కోల్పోయాను. రోషాతిరేకముచే దోషములలో కూరుకుని పోయాను. నిశ్చయముగా నేను లోక వినాశకుడను. కిష్కింధ నుండి అయోధ్య వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించిన వాడను. ఇట్టి విచికిత్సలోనున్న హనుమంతునకు ఇది వరలోనే ప్రత్యక్షముగా శుభశకమును కనపట్టెను. అందువలన మరల ఆయన ఆలోచనలో పడ్డాడు.
మంగళ స్వరూపిణియు సర్వాంగ సుందరియునైన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును. అగ్నిని అగ్ని దహింపజాలదు కదా, కనుక ఆమె నశింపదు. సీతాదేవి ధర్మస్వరూపుడును మిక్కిలి తేజోశాలీయును అయిన శ్రీరాముని భార్య. ఆమె పాతిపత్యమే భద్ర కవచమై ఆమెను రక్షించును. అట్టి జానకీదేవిని అగ్ని తాకుటకు సైతము అశక్తుడు. భగవద్గీత శ్లోకంలో చెప్పబడినట్లు, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం, యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సు, అట్లే చంద్రుని తేజస్సు, అగ్ని తేజస్సు. అగ్నిలోని దాహక శక్తిను నా తేజస్సే అని ఎరుగుము. అగ్నిలోని దాహక శక్తి భగవత్ స్వరూపము, కనుక శ్రీరాముని స్వరూపమే అయిన అగ్ని రామపత్ని అయిన సీతాదేవిని ఎట్లు దహించును? ఈ జగత్తునందు దేనినైనను దహించి వేయగల అగ్ని కేవలము శ్రీరాముని ప్రభావం చేతనే, సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే నన్ను దహింపలేదు. ఇది ముమ్మాటికిని సత్యము. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు, శ్రీరామునకు ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతి ఒకట అసంభవము. అంతేకాక ఈ అగ్ని అంతటను దహన స్వభావము కలిగి ఉండువాడు సర్వసమర్థుడు, నాశనము లేనివాడు. అయినప్పటికీ నా వాలమునే కాల్చలేదు, ఇక పూజ్యురాలైన సీతాదేవిని ఎట్లు దహించును? ప్రహ్లాదుడు హిరణ్యకశిపునుచో పలుకుచున్న సందర్భం ఇది. రామనామ జపతాం కుతో భయం, సర్వతాపశమనైక భేషజం, పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధువా. విష్ణుపురాణం నుంచి చెప్పబడింది. రామనామమును జపించు వారికి భయము ఏమాత్రము ఉండదు. ఇది సర్వవిధ తాపములను హరించివేయు దివ్యౌషధము. తండ్రి, ఇటు చూడుము, నా శరీరమునందు అగ్నిదేవుడు కూడా నీటి వల్లే చల్లదనమును ప్రసాదించుచున్నాడు. అనుక్షణము శ్రీరామును నామమును స్మరించుచుండు వారికి అగ్ని వలన ప్రమాదము ఎట్టు సంభవించును? సముద్రమును లంఘించినప్పుడు తనకు జలమధ్యమున కనవచ్చిన మైనాక పర్వతను గుర్తునకు తెచ్చుకుని హనుమంతుడు విస్మితుడాయను. రామకార్య సిద్ధికై సహాయపడుటకు మైనాకుడు ముందునకు వచ్చినప్పుడు అగ్ని ఎందులకు సహాయపడకుండును. తన తపోబలము చేతను సత్య భాషణ ప్రభావముల వలనను ఏకాగ్రతతో తన్మయత్వమున తన భర్తయ్యకు శ్రీరాముని ధ్యానించినది అగుట చేతను సీతాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు, కనుక ఆమెను అగ్ని దహింపజాలదు. ఆ విధముగా సీతాదేవి ధర్మపరత్వమును గూర్చి ఆలోచించుచున్న ఆ హనుమంతుడు మహాత్ములైన చారణులు ఆకాశము నుండి పలుకుచున్న మాటలను విన్నాడు. రాక్షసులకు రాజైన రావణుని ప్రాసాదమునకు లంకా నగరమునకు భయంకరముగా నిప్పంటించి దానిని పూర్తిగా దగ్ధమునర్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైన కార్యమునే చేశెను. ఇది ఎంతయో ఆశ్చర్యకరము. రాక్షసులు, వారి స్త్రీలు, బాలురు, పిల్లలు, వృద్ధులు మొదలగు వారు కోలాహలముతో అటునిటు పరుగులు తీస్తున్నారు. వారి ఆక్రందనలు లంకయందంతటను ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడు లంకయ్యే గుహలో దాగుకుని ముఖము చాటు చేసుకుని ఏడ్చుచున్నదా అన్నట్లున్నది. కోట బురుజులతో ప్రాకారములతో తోరణములతో కూడిన ఈ లంకానగరమంతయు దగ్ధమైనది. సీతాదేవి మాత్రము దగ్ధము కాలేదు. ఇది అత్యద్భుతమై ఆశ్చర్యమును గొలుపుచున్నది. అమృతతుల్యములైన ఈ చారణుల వచనములను హనుమంతుడు విన్నాడు. అంతట అతని మనస్సు వెంటనే పరమానంద భరితమయ్యింది. సఫలములైన శకునముల చేతను సీతాదేవి పాతివృత్యము శ్రీరాముని ప్రభావము మున్నగు గుణముల కారణముగను చారణల మాటల వలనను సీత క్షేమముగా ఉన్నట్లు గ్రహించి హనుమంతుడు సంతుష్టుడయ్యను. అంతట మనోరథములు ఈడేరిన వాడైన హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము జరగలేదని తెలుసుకుని స్వయముగా ఆమెను మరల దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకున్నాడు. ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 55వ సర్గము సమాప్తము. శ్రీ రామచంద్రాయ నమః. రామ రామ జయ శ్రీ.